జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ పారిశుద్ధ్య పనులను చక్కగా నిర్వహించడమే కాకుండా హరితహారంలో పాల్గొని వందలాది మొక్కలు నాటి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయం నుండి పారిశుద్ధ్య పనుల్లో తలమునకలై ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పచ్చదనంలో హరితహారం కుప కార్యక్రమంలో పాల్గొని వేలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అటు పారిశుద్ధ్య పనులు ఇటు పచ్చదనం కోసం ఆరాటపడుతున్నారు. భవిష్యత్ తరాల కోసం స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం మొక్కలు నాటుతున్నామని అంటున్నారు. వీరి సేవలను పలువురు పొగడుతున్నారు. ప్రజలు మన్ననలు పొందుతున్నారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీలోనే 28,000 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా మున్సిపల్ కార్మికులు చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ చెట్టు నాటుడు పారిశుద్ధ పనే కాక చెట్టు నాటడం కూడా చాలా మంచిది. గాలి కోసం అన్నిటి కోసం ఇంట్లో కూడా పాల్గొంటున్నాం. చెట్లు ఇంటికి చెట్టు నాటుకోవాలి. చెట్లు ఇలా చెట్లు పెడుతున్నాము. ఇంటికి చెట్లు నాటుకోవాలి. గాలికి చెట్లు బాగుండాలి. చెట్లు పచ్చని చెట్లు నాటుతున్నాము. మేము కూడా పరిశుద్ధులము చేస్తున్నాం. చెట్లు నాటుతున్నాము. చెట్ల గురించి పాల్గొంటున్నాం. మేము కూడా చెట్లు పెడుతున్నాం ఇక్కడ స్కూళ్ళల్లో. అందరింటింటి కూడా చెట్లు నాటుకోవాలి. మంచికి ఒకటి నాటుకోవాలని చెప్తున్నాం. హరితహారం భాగంగా కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి ఆజ్ఞ మేరకు ఈరోజు నిజామాబాద్ రోడ్డులో సుమారుగా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇరువైపులా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటడంతో పాటు దానికి ట్రీ గార్డ్స్, ఆ స్టిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున అవి కూడా సప్లై చేస్తున్నాం. వాళ్లకు ఏ అవసరం ఉన్న మొక్కలు అయితే ఆ అవసరం ఉన్న మొక్కలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా టార్గెట్ అనేది 28,000 రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో. ఆ 28,000 కూడా తప్పనిసరిగా పెడతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.